దక్షిణ గాజాలో సైనిక ఆపరేషన్ నిర్వహిస్తుండగా 6 బందీల మృతదేహాలను కనుగొన్నామని ఇజ్రాయెల్ రక్షణ శాఖ తెలిపింది. అయితే వారు ఎప్పుడు ఎలా చనిపోయారనే విషయాలు మాత్రం వెల్లడించలేదు. మృతుల్లో 5 50 ఏళ్లు పైబడిన వారని పేర్కొంది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా, ఈజిప్ట్, ఖతార్ దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తుండగా తాజా పరిణామం చోటు చేసుకుంది. ఒప్పందంలో భాగంగా బందీలను సురక్షితంగా అప్పగించాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తోంది. గతేడాది 7 అక్టోబర్ ఇజ్రాయెల్పై మెరుపుదాడి చేసిన హమాస్ మిలిటెంట్లు 250 మందిని బందీలుగా తీసుకెళ్లారు. హమాస్తో ఇజ్రాయెల్ కొద్ది నెలల కిందట చేసుకున్న ఒప్పందంలో భాగంగా తమ వద్ద ఉన్న పాలస్తీనియన్లను విడిచిపెట్టింది. అటు హమాస్ కూడా కొంతమంది బందీలను ఇజ్రాయెల్కు అప్పగించింది. అయితే ఆ ఒప్పందాన్ని ఇరుపక్షాలు కొన్ని రోజులే పాటించాయి. హమాస్ వద్ద ప్రస్తుతం 110 మంది వరకు ఇజ్రాయెల్ వాసులు బందీలుగా ఉన్నారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.